the bloody YCP government. Down, down. Down the bloody YCP government. Down, down. Uttara Nayana. Jagan Bala Uttara. Uttara Nayana. Jagan Bala Uttara. Uttara Nayana. Jagan Bala Uttara. Down the bloody YCP government. Down, down. Down the bloody YCP government. Down, down. అనంతపురం పట్టణంలో స్నేహలత అనే ఒక దళిత మహిళపైన అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేసి పొలాల్లో పడేసిపోతే ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు కూడా ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇప్పటిదాకా స్పందించలేదు. అదేవిధంగా పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా దానిపైన సరైన చర్య లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీటన్నిటి ఖండిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది. రాత్రి సమయంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రోడ్డుకి ఎక్కిందంటే మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి లేకపోతే వాళ్ళపైన హీనాతీనంగా ప్రవర్తిస్తున్న తీరు కానీ ఎండగడతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వం అసమర్థ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే సీఎం కానీ తక్షణం వీటికి స్పందించాలి, రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు అనంతపురం నగరంలో స్నేహలత అని చెప్పేటువంటి దళిత యువతి అత్యాచారం చేసిన తర్వాత చంపివేయడం ఏదైతే ఉందో అత్యంత నీచమైన చర్య ఇది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ఘటన జరిగి దాదాపు 24 గంటలు గడుస్తున్నా కూడా దీనిపైన ఒక ప్రకటన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. హోంమంత్రి సుచరిత ఒక ఉత్సవ విగ్రహంలాగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తున్నారా అని అడుగుతున్నాం. వైసీపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేదాన్ని వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క స్నేహలత దళిత యువతిపైన జరిగినటువంటి అత్యాచారం నిందితులను వెంటనే పోలీసులు కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నిందితులను శిక్షించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆ యొక్క దళిత యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.